చప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేస్తే ఆ పాలని చూస్తాం ఎవరి తరం అరి చేతిని అడ్డం పెట్టి సూర్యుని నవ్వుతారా తెలుగు వాడు గుండె చప్పుడైన చంద్రబాబు నాయుడు గారిని ఆపే శక్తి ఎవరికైనా ఉందా ఈరోజు బంతే నానకేసి కొడితే ఎంత రెట్టింపు పైకి లేస్తుందో అదే విధంగా ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలలో ఒక ఉత్సాహం ఒక పట్టుదల తెలియని కోపం ఈరోజు వచ్చింది అనేది స్పష్టంగా కనబడుతుంది అందుకనే నాకు ఇక్కడ మన అన్న మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాం కోసం మహిళలు ఇప్పటివరకు ఉన్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంటికి పోతావు నీ గాంభీర్యాలు ఏది పనికిరావు నీ తక్కుటమార విద్యలన్నీ పోయినాయి అందరూ అర్థం చేసుకున్నారు ఇక్కడ నక్కజిత్తుల ఎమ్మెల్యే బుద్ధులు కూడా తెలుసుకున్నారనేది కూడా ప్రజలకి తెలిసింది అంటాడు నేను నిజాయితీపరుడని దేంట్లో నిజాయితీపరుడు దేంట్లో నిజాయితీపరుడు తమ్ముళ్ళు ఇసుక దోపిడీలోనా గ్రావల్ దోచుకోవడంలోనా అక్రమ కేసులు పెట్టించడంలోనా మన నాయకులని అక్రమంగా కేసులు పెట్టించి మన కార్యకర్తలని అక్రమంగా కేసులు పెట్టించి ఎప్పుడైనా మన నాయకుడు 307 పెట్టమంటాడండి మేం పెట్టమంటామా కానీ దొంగే దొంగ దొంగ అని మన మీద పెట్టిన కేసుల్ని ఒక్కసారి మనం ఆలోచించాలి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే రోజులు ఎక్కువ లేవు వస్తున్నాయి 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 అందుకే మీకు ఒకటే నేను చెప్తున్నాను మన అన్న చంద్రన్న మన వెనుకున్నాడు రేపు అధ్యక్ష సీటుల్లో గెలిచి ఈ అమరావతిని ఈ ఆంధ్రప్రదేశ్ని ఏరే రోజులు దగ్గరగా ఉన్నాయి మనమందరం మన అమరావతిని కాపాడుకుందామా మనందరం మన అమరావతిని కాపాడుకుందామా మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందామా మన యువక నాయకుడు యువగర్జన చేస్తూ గణం తక్కుతూ కథం తొక్కుతూ ముందుకు నడుస్తూ ఉన్నాడు అతి త్వరలో అతి త్వరలో మనం నియోజకవర్గానికి కూడా వస్తారనే నమ్మకం నాకుంది మనం స్వాగతం పలకాలి చిరుతలాగా వస్తున్నాడు రోజు రోజుకు పొదునెక్కి వస్తున్నాడు మాటలే కాదు చేతులతోటి వస్తున్నాడు ప్రజా బలంతో వస్తున్నాడు అదే అదే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క శక్తి సామర్థ్యం అనేది కూడా మనం గమనించుకోవాలి ఈ ప్రపంచంలో మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులకి మేధావే నా నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి యువత భవిష్యత్తు బాగుండాలన్నా అదేవిధంగా మహిళల భవిష్యత్తు బాగుండాలన్నా అందరి రైతు భవిష్యత్తు బాగుండాలన్నా మీ అందరికీ తెలుసు మనం ఏం చేశాము ఏం ప్రణాళికలు చేశాము ఏమి అభివృద్ధి చేశాము ఏం సంక్షేమం ఇచ్చాము అనేది ఈరోజు అభివృద్ధి శూన్యం సంక్షేమం అనేది నొక్కుతూ నొక్కుతూ నొక్కుతున్నారని చెప్పి రేపు మీరందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నొక్కి ఇంటికి పంపిస్తారు అతనిని అనేది కూడా ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి అందుకనే నేను ఎక్కువ మాట్లాడటానికి
మన నాయకుడి దగ్గర నాకు మళ్ళీ పిచ్చగంతులు పిల్లగంతులు వేసినట్లు ఉంటాయి. అందుకని వారి యొక్క అడుగు జాడలో మనం అందరం నడుద్దామా. జై తెలుగుదేశం. వర్ధిలాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిలాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా.